హలో ఎవరివన్, మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. ఈరోజు మనం మఖానీ, అదే తామరపు గింజలది మా పేలల్లాగా ఉంటాయి కదా, అది దాంతో మనం క్యారమైల్, అంటే బెల్లం వేసుకొని క్యారమైల్ లాగా తయారు చేద్దాం. ఇది కొంచెం ముందు సాఫ్ట్గా ఉంటాయి కనుక కొంచెం వేడి చేసుకొని కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని వేయించి పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించి పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంలో కొంచెం యాలక్కాయ పౌడర్ కూడా వేసాను. యాలక్కాయ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం. కరెక్ట్ అంటే కొంచెం బెల్లం కరగటానికి కొంచెం నీళ్ళు పోసాం కదా, కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. క్యారమైల్ చేసుకొని మఖానీ క్యారమైల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మఖానీ ఎంత హెల్దీ అంటే దీన్ని 100 రోగాల్లో కూడా, అంటే విధాలుగా పనిచేస్తుంది. అన్నిటికీ చాలా మంచిది, ఫైబర్ ఉంది. దీని బెనిఫిట్స్, మఖానీ బెనిఫిట్స్ చెప్పాలంటే చాలా టైం సరిపోదు. చాలా హెల్త్కి చాలా మంచిది. అందరూ అన్ని వయసుల వాళ్ళు తినగలిగే, చిన్నవాళ్ళ నుంచి ఏజ్డ్ 70-80 ఇయర్స్ వాళ్ళు కూడా మంచిగా తింటే జీర్ణం అయిపోతే అంత మంచిది. ఎక్కువ మఖానీ చాలామంది కూరలుగా వాడతారు కదా, ఇలా స్నాక్స్గా, స్వీట్గా, హాట్గా, స్నాక్స్ లాగా తయారు చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వన్ మంత్ వరకు కూడా నిలువ ఉంటుంది, ఏం పాడవదు. పిల్లలకి చక్కగా సమ్మర్లో ఏ సీజన్లోనైనా చేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగంతా క్యారమైల్ పట్టేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పాకం అంతా చక్కగా వీటికి మఖానాకి అంటుకుపోయింది, చూసారా? అసలు ఇంత బాగా అయింది. ఇవి చల్లబడిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీ అండ్ హెల్దీ. మఖానాకి చాలా మంచిగా కోట్ అయింది కదా, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇవి మఖానా తినాలి అని మా ఫ్రెండ్స్ చెప్పేవారన్నమాట. చేసుకొని పౌడర్ చేసుకొని అన్నిట్లో కలుపుకొని వింటర్ సీజన్లో అయితే వాళ్ళు ఒక హెల్దీ డ్రింక్ తయారు చేసేవారు. అలాగే నాకు బాగా అలవాటు అయింది ఇవి బాగా తింటారని. మా బుబ్బు కూడా చాలా ఇష్టంగా తింటుంది కనుక నేను కూడా దొరికినప్పుడు ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను అన్నమాట. ఏదో ఒక రకంగా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మీరందరూ ట్రై చేయొచ్చు, తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా?